హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, రంజాన్ పండగ 9వ రోజు ఈరోజు కువైట్లో వచ్చి ఇఫ్తార్ విందుకు వెళ్తున్నాము. అంటే ఇక్కడ రంజాన్లో కువైట్లో ఎక్కడైనా సరే మసీదుల్లో ఇఫ్తార్ అనేది ఫ్రీగానే భోజనాలు అనేవి పెడతారు. ఇప్పుడు నేను, నాసిరు అందరం చాలామంది వెళ్తున్నాం. అక్కడ ఇంకా చాలామంది వస్తారు. ఏమేమి పెడతారు ఇఫ్తార్ విందుకు, ఏమేమి ఐటమ్స్ పెడతారు భోజనాలు అనేటివి మీకు ఈ వీడియోలో చూపిస్తా క్లారిటీగా, ఓకేనా? వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే? మర్చిపోకండి. బయలుదేరుతున్నాము. నాసర్ కోసం వెయిటింగ్ చేస్తున్నా. నాసరు నేను కలిసి వెళ్దామనేసి రమణ ముందే వెళ్ళిపోయాడు. రమణ తెలుసు కదా మీకు అందరికీ, రమణ ముందే వెళ్ళాడు నాసర్ కోసం. నాసర్ ఇంటి దగ్గర వెయిటింగ్ చేస్తున్నా. నాసర్ ఇల్లు చూపిస్తా చూడండి. నాసర్ పనిచేసే ఇల్లు ఇదే, కువైట్ వాళ్ళ ఇల్లు. ఈ ఇంట్లోనే పనిచేస్తాడు నాసర్ వచ్చి. ఈ ఇంట్లో డ్రైవర్ నాసరు. మా ఇల్లు వచ్చి ఈ సందులో వెళ్తే ఆ వెనక పక్క మా ఇల్లు. అందరూ అడుగుతారు నాసర్కు నీకు దగ్గరేనా అని. మా ఇల్లు వచ్చి నాసర్ ఇంటికి బ్యాక్ సైడ్ ఇది. ఈ ఫ్రంట్ ఇదిలో నాసర్ ఉంటాడు ఈ ఇదిలో వచ్చి. మా ఇల్లు వచ్చి ఈ ఇంటికి బ్యాక్ సైడ్, అంటే ఆ సందులో వెళ్ళామంటే అక్కడ ఎదురుగా కనపడే ఇల్లే అది మా ఇల్లు. ఇది వచ్చి నాసర్ ఇల్లు. ఇదంతా మొత్తంలో బైక్ డెలివరీ అడుగుతూ ఉంటారు కదా, మా ఎలా డెలివరీ చేస్తారు బైక్లో డెలివరీ అని. చూడండి, ఇప్పుడు ఆర్డర్ అనేది తీసుకువచ్చారు బైక్లో. డెలివరీ బాయ్స్ ఎలా వర్క్ చేస్తారు అని అడుగుతూ ఉంటారు కదా ఫుడ్ డెలివరీ. ఇప్పుడు ఆ బైక్లో తీసుకొని వచ్చారు చూడండి. అంటే ఇక్కడ గతల్లో కూడా ఉంటాయి కొన్ని మతమ్స్ అనేవి, చిన్న చిన్నవి ఉంటాయి. వాళ్ళు ఏదైనా ఫాస్ట్ ఫుడ్ కావాలనుకున్నప్పుడు, తొందరగా ఏవైనా కావాలనుకుంటే, అంటే అన్నీ చిక్కుతాయి వాళ్ళ దగ్గర కూడా. బిర్యానీ ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా చిక్కుతాయి. వాళ్ళకి ఏదైనా కావాలనుకున్నప్పుడు వస్తారు. ఆ విధంగా పని మనిషి బయటకు వచ్చి ఆ ఫుడ్ అనేది తీసుకొని వెళ్ళిపోతారు. డబ్బులు అనేటివి ముందే కూడా కెనెట్ ద్వారా పంపించేస్తారు వాళ్ళకు, లేదంటే డబ్బులు తీసుకొచ్చి డబ్బులు కూడా ఇస్తారు. ఇచ్చి వీళ్ళు డబ్బులు చూసుకొని తీసుకెళ్తూ ఉంటారు. ఎవరైనా కానీ బైక్ డెలివరీ బాయ్స్కి వస్తే ఈ విధంగా ఉంటుంది డ్యూటీ అనేది. ఎందుకంటే బైక్ డెలివరీగా బాయ్స్కి వస్తే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయని ఎందుకు చెప్తానంటే, వెళ్ళేటప్పుడు ఎక్కడైనా కానీ కార్ డ్రైవింగ్ అనేది కువైట్ వాళ్ళు కొద్దిగా స్పీడ్గా తోలుతూ ఉంటారు పనులు. వాళ్ళకి ప్రాణం పైన భయం అనేది ఉండదు. ఏమన్నా జరుగుతుందేమో ఎదుటి వాళ్ళకి అనేది ఆలోచించకుండా వాళ్ళు ఫోన్లు చూసుకుంటూ స్పీడ్గా డ్రైవ్ చేసి ఏదైనా తగిలియడము, గుద్దడము ఇలాంటివి చేస్తుంటారు. అందుకనే నేను చెప్తూ ఉంటాను, ప్రతి ఒక్కరు కూడా బైక్ డెలివరీ బాయ్ కంటే కూడా కార్ డెలివరీగా వస్తే చాలా మంచిదని మీకు అందరికీ అదే నేను చెప్పేది, ఓకేనా? ఇంకా రాలా నాసరు, చూద్దాం ఎంచేపటికి వస్తాం. మాటల్లోనే చూడండి, కార్ డెలివరీ కూడా వచ్చింది చూడండి. కార్ డెలివరీ చేసేవాళ్ళు ఈ విధంగా ఉంటుంది. ఇల్లు ఎత్తుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఇంటి నెంబర్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క ఇంటికి, ఇషారా ఇంటి నెంబర్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఇషారా వచ్చిన తర్వాత ఇంటి నెంబర్ చూసుకుంటూ వెళ్తూ ఉంటారు చూడండి. అక్కడ వెళ్తున్నాడు చూడండి, తారాడుకుంటూ. ఇంటి నెంబర్ తెలియడం లేదు, అంటే ఒక్కోసారి ఇంటి నెంబర్స్ కన్ఫ్యూజ్ ఉంటాయి కదా. కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లా అడిగి తెలుసుకుంటూ ఉంటారు, అంటే ఎదుటి వాళ్ళని అడుగుతూ ఉంటారు. పక్కన ఇంకొక డ్రైవర్ని కావచ్చు, బైక్ డెలివరీ బాయ్స్ కానీ కావచ్చు, మనలాంటి డ్రైవర్స్ని కావచ్చు కూడా అడిగి తెలుసుకుంటారు ఆ ఇంటి నెంబర్ ఎక్కడుంటుంది అది అని. ఒక్కోసారి కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి ఇతను కూడా కన్ఫ్యూజ్ పడుతున్నాడు, అందుకు అడుగుతున్నాడు ఎక్కడ ఇల్లు అని. మసీద్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడే మేము ప్రతిరోజు కూడా సాయంత్రం పూట వచ్చి ఇక్కడే భోజనం అనేది తినడం అయితే జరుగుతుంది. ఒక్క పొద్దు ఉన్న వాళ్ళకందరికి కూడా ఈ విధంగా భోజనాలు అనేటివి ఉంటాయి. కువైట్ అంతటా ఎక్కడైనా ఏ మసీదుల్లో అయినా పెడుతూ ఉంటారు. ఈ కార్లోనే హోటల్ నుంచి భోజనం అనేది తీసుకురావడం అయితే జరిగింది. ప్రతిరోజు కూడా హోటల్ నుంచి వేడివేడిగా సాయంత్రం ఈ టైంకి భోజనం అనేది వచ్చేస్తుంది. ఒక్కో రోజు ఒక్కొక్క డిఫరెన్స్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఈరోజు వచ్చి కలర్ రైసు, తర్వాత చికెన్ కాల్చిన కోడి ఇవి అయితే పెట్టడం అయితే జరిగింది. మీకు క్లియర్గా చూపించా చూడండి. ఒక్కొక్క ప్లేట్ చుట్టూ ఒక 7 మంది అయితే కూర్చుంటారు. 7 మందికి కూడా సరిపోతుంది, అన్నం అయితే తక్కువైతే రాదు. చికెన్ కావచ్చు, అన్నం కూడా ఫుల్గా తినచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఒక మజ్జిగ బాటలు, ఒక అసీర్ బాటలు, ఏదైనా ఒక సీనేకాయ కావచ్చు, ఆపిల్కాయ కావచ్చు, ఒక పండు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఖర్జూరం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా కువైట్ ఇండ్ల నుంచి కూడా వేరే వేరే ఐటమ్స్ కూడా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా. ప్రతి ఇంట్లో పనిచేసే డ్రైవర్లు కావచ్చు, హౌస్ బాయ్ పనిచేసేవాళ్ళు, దివాన్ పనిచేసేవాళ్ళు అందరూ కూడా రావచ్చు ఇక్కడికి. ఎవరు వచ్చైనా తిన్నా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఒక దేశస్తులనే కాదు, పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, తర్వాత మస్సిరి అందరూ కూడా వస్తారు ఇక్కడికి. అందరూ వచ్చి ఇక్కడే తింటారు. దగ్గర దగ్గర రోజుకు వచ్చి ఒక 50 మంది 60 మంది అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడిప్పుడే అందరూ కూడా వస్తున్నారు. ఒక్కొక్క ప్లేట్ చుట్టూ 7 మంది కూర్చుంటారు, కూర్చొని తినేస్తారు. తినేసి నమాజ్ చదువుకొని ఇంటికి అయితే ఎవరో ఇళ్ళకు వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు, ఓకేనా? నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే గాలి అనేది ఈరోజు చాలా ఎక్కువ వస్తుంది, అందుకని రీసౌండ్ ఎక్కువ ఉంటే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది.
నెక్స్ట్ వీడియోలో ఇంకో వేరే ఐటమ్స్ ఉంటాయి కాబట్టి రేపటి వీడియోలో ఏమొస్తాయనేది కూడా మళ్ళీ ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోని అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, 10 మంది ఇంకా 10 మంది తెలుసుకుంటారు, మనకు సపోర్ట్ అనేది చేస్తారు. ఓకేనా? ఏమైనా మా ఇంటి పక్కన ఆర్ఎస్ పనిచేసే ఆయన పెద్ద అయినా మేము ప్రతిరోజు కూడా అందరం ఒకతావనే కూర్చొని ఉంటాం మేము ఇంటి దగ్గర కూడా. ఈయన ఆయన ఇంకా నాసిరు నా రమణ అందరం కూడా వచ్చాము ఇక్కడికి తినడానికి. చూడండి ఈ మాదిరి ప్లేట్ అనేది పెడతారు, ఈ ఇట్లా రౌండ్తో కూర్చుంటారు అందరం కూడా కూర్చొని. ఒక ఖర్జూరం ప్యాకెట్, ఒక మజ్జిగ, ఒక కాయ ఇచ్చారు. తర్వాత ఒక వాటర్ బాటలు, ఒక మజ్జిగ బాటలు, ఒక అసిరి బాటలు ఇవన్నీ అనేటివి ఉంటాయి ప్రతిరోజు. అంటే ఒకరోజు చికెన్ బిర్యానీ ఇస్తారు, ఒకరోజు మటన్ వస్తుంది, ఒకరోజు కాల్చిన కోడి వస్తుంది, ఇట్లా డిఫరెన్స్ ఐటమ్స్ అనేటివి తీసుకొస్తారు. చూడండి చాలామంది వచ్చారు, అందరూ కూడా ఇక్కడే కూర్చుంటారు, మాట్లాడుకుంటూ హ్యాపీగా తినొచ్చు. అంటే ఇంట్లో కూడా మనకు డ్రైవర్లకు భోజనాలు ఇస్తారు, అయినా సింగిల్గా కూర్చొని ఇళ్ళల్లో తినాలి కాబట్టి ఇక్కడైతే అందరూ కూర్చొని కలిసిమెలిసి తింటే ఒక బొద్దు వదిలే టైంలో చాలా బాగుంటుంది, కొద్దిగా తిన్నా కూడా బాగుంటుంది అనేసి అందరూ కూడా ఇక్కడికే వస్తారు చాలామంది. కొందరు రారు, ఇళ్ళల్లోనే కూర్చొని కూడా తింటారు. ఓకేనా? ఇది వీడియో ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.